చేస్తుంది, దీనికోసమా 20 సంవత్సరాల రాజకీయాల్లో తిరిగామని ఆలోచింది. మరి ముఖ్యంగా పెద్ద స్వామి గారికి వచ్చిన రిక్వెస్ట్, పెద్ద స్వామి గారికి రిక్వెస్ట్, స్వామి గారు రామగారు గారు మాట్లాడుతున్నారు. జీవో ఎంఎస్ కానీ ఎస్సీ సప్లాన్ నుంచి 12 కోట్లు నుంచి పడుతున్నారు అన్న, రిసూట్గా చెప్తున్నా 80-82 వేల మంది తల్లిదండ్రులకు ఎస్సీ తల్లిదండ్రులకి 15 వేల కోట్లు అయ్యానా, అలాగే 26,262 మంది ఎస్టీ పనులకు వెళ్తే 15 వందల 390 కోట్లు అయ్యానా. ఇది కేవలం ఎస్సీ ఎస్టీ తల్లిదండ్రులు మాత్రమే వెళ్ళింది, మీరు గుర్తించాలి. ఇది మా ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్ సోదర మంత్రి గారైనా ముఖ్యమంత్రి గారు పుష్ప శ్రీవారి గారు కానీ మేమున్నాము, మీరు కష్టంలో బాధపెట్టుకుంటాము, మీరు బాధపడి సాయం చేయని ఆలోచనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మా డిపార్ట్మెంట్ కూడా సాయం చేస్తున్న ఆలోచనతో మీరు ఇవ్వడం జరిగింది తప్ప వేరేది కాదని చెప్పి మీరు గ్రహించాలి. మరి ముఖ్యంగా రెండు ఒక కంపెనీ చెప్తానన్నా అన్నా, ఒక మాట ఒక కంపెనీ సార్ ఒక కంపెనీ సార్ ఈ రాష్ట్రంలో ఇంత వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలండి. గతంలో ఎస్సీ ఎస్టీల్ని ఎవరైనా ఎస్టీల్లో పుట్టాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి గురించి కానీ లేదా ఎస్సీల్ని మామూలు పిలిస్తే మీరు ఆనందపడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో పేద వర్గాలైన ఎస్సీ ఎస్టీల పట్ల నిబద్ధంగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన విధానం, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎస్టీ ఎస్సీ ఎస్టీ కూడా 73% అంటే సుమారుగా 1 కోటి మంది ప్రజలు, ఇది మా ప్రభుత్వం, ఇది మా కోసం ఏర్పడిన ప్రభుత్వం, పేద ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కాబట్టి మేము మా ప్రభుత్వంలో మాకు మంచి జరుగుతుంది ఆలోచన పడరు, మీరు ఎందుకు అడ్డంకి అవుతారు అన్న అన్న స్వామిన ఒక్కటి ఆలోచన చేయండి. మీ సమక్షంలోనే అన్న ఒక మాట మీ సమక్షంలోనే నువ్వు ఎమ్మెల్యేగా ఉంటున్నావు, ఎస్సీ మైన వ్యవస్థ చేస్తే మాట్లాడిన ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు. ఆ రోజు ఎస్సీ వ్యవస్థ చేస్తే బంధుత్వం వ్యవస్థ చేస్తే కనీసం మాట్లాడలేదు అన్న. ఈ రోజు ఎస్సీ అభివృద్ధి కోసం నువ్వు ఒక సంక్షేమ కార్యక్రమం చేయలేకపోయావు, మీరు ఎస్టీల పట్ల నిర్లక్ష్యం కూడా చంద్రబాబు నాయుడు అనేక నువ్వు మాట్లాడలేదా? ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నా, ఈ రోజు ఈ ప్రభుత్వం అనేది ఎస్టీల పట్ల నిబద్ధతగా పనిచేసే ప్రభుత్వం, లక్ష ఆలోచన